తెలంగాణ రెండవ పెద్ద జాతర పెద్దగట్టు జాతర. జాతరమ్మ జాతర, మా ఊరి జాతర, సద్దుల జాతర అని జాతరలకు కేరఫ్ అడ్రస్ గా నడిచే తెలంగాణ జాతర సంబురాల వేదికగా ముస్తాబవుతోంది. ఏటేటా అలాంటిది తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద జాతర సమ్మక్క సారక్క జాతర. అదే స్థాయిలో జరిగే రెండవ పెద్ద జాతర పెద్దగట్టు జాతర. రండి, ఆ పెద్దగట్టు జాతర విశేషాలను సవివరంగా తెలుసుకుందాం. ఇక్కడికి భక్తులు రెండు తెలుగు రాష్ట్రాల నుండే కాక పొరుగునున్న ఛత్తీస్గఢ్, ఒడిషా రాష్ట్రాల నుండి కూడా తరలి వస్తూ ఉంటారు. సుమారు 15 లక్షల మంది భక్తులు వచ్చే ఈ జాతర రెండేళ్లకు ఒకసారి అత్యంత వైభవోపేతంగా జరుగుతుంది. ఈ జాతరకు సుమారు 200 ఏళ్ల చరిత్ర ఉంది. రాష్ట్రకూట వంశానికి చెందిన ధ్రువుడు అనే రాజు తన పేరటిక్కడ గ్రామాన్ని నిర్మించాడని, ఆయన పేరటే ఈ గ్రామం దురాస్పల్లిగా పేరొందినట్లు భక్తుల నమ్మకం. దురాస్పల్లికి సమీపంలోనే ఒండ్రుగొండ అనే గ్రామం ఉంది. దీనికి శివారులో 7-8 కొండగుట్టలున్న అటవీ ప్రాంతం కూడా ఉంది. ఇక్కడ శైవ వైష్ణవ మతాలు వర్ధిల్లినట్టు తెలిపే ఆనవాళ్లు, రాతి కట్టడాల మధ్యన కోనేరు నిర్మితమై ఉన్నాయి. గతంలో ఒండ్రుగొండకు సమీపంలోనే పెద్దగుట్టపై ఈ జాతర జరిగేదిట. దురాస్పల్లి పెద్దగట్టు జాతర రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద జాతర. లింగమంతుల స్వామి యాదవుల ఆరాధ్య దైవం. జాతరకు ఒక రోజు ముందే ఎడ్లబళ్ళు, ఆటోలు, ట్రాక్టర్లపై ఇక్కడికి భక్తులు చేరుకుంటారు. మగవాళ్ళు ఎరుపు రంగు బనియన్, గజ్జెలు కట్టిన లాగులు ధరించి, కాళ్లకు గజ్జెలు, చేతిలో అవసరాలు పట్టుకుని ఢిల్లెం బల్లెం శబ్దాల నడుమ లయబద్ధంగా నడుస్తూ ఓలింగ ఓలింగ అంటూ హోరెత్తిస్తారు. ఇక మహిళలు తడిబట్టలతో, పసుపు కుంకుమ పూలదండలు అగరత్తులతో అలంకరించిన మందగంపను నెత్తిన పెట్టుకుని నడుస్తూ ఉంటారు. సంతానం లేని మహిళలు బోనం కుండను ఎత్తుకుంటారు. దేవుడికి బలిచ్చే గొర్రె పొట్టేలను తీసుకొస్తారు. ఇక్కడికి రావడానికి ముందుగానే గొర్రె పొట్టేళ్లకు స్నానాన్ని చేయిస్తారు. పూలదండలు వేసి, పసుపు కుంకుమ బొట్టు పెట్టి దేవుడు ఉన్న దిక్కు వైపుకు వదిలేస్తారు. గొర్రె జల్తివ్వగానే మొక్కు తీర్చుకుంటారు. లింగమంతుడు సహా చౌడేశ్వరి అంటే సౌడమ్మ చాముండేశ్వరి, గంగాభవాని, ఎలమంచమ్మ, ఆకుమంచమ్మ, మాణిక్యాల దేవులకు పూజలు చేస్తారు. లింగమంతుడు శాకాహారి కావడంతో ఆయనకు నైవేద్యం అంటే శాకాహారాన్ని సమర్పిస్తారు. ఇక మిగిలిన దేవతలకు జంతువులతో మొక్కులు చెల్లించడం జరుగుతుంది. ప్రతి 2 ఏళ్లకొకసారి ఈ ఉత్సవాలు అత్యంత వైభవోపేతంగా భక్తజన లింగనాదాల మధ్య ప్రారంభమవుతాయి. రాష్ట్రం నలుదిక్కుల నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిషా నుంచి కూడా భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. సుమారు 15 లక్షల మందికి పైగా భక్తులు ఈ జాతరకు వస్తుంటారు. జాతర జరిగే తొలి రోజు భక్తులు రాత్రి తమ ఇళ్లలో గంపలు వెళ్లదీసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి సంప్రదాయ ఆయుధాలు తీసుకుని రాత్రికి లోపే ఇక్కడికి చేరుకుంటారు. ఇక రెండవ రోజు యాదవ పూజారులు పోలు ముంతలు, బొట్లు, కంకణ అలంకరణలు చేయగా మహిళలు తెల్లవారుజామునే బోనం వండుకుని లింగమంతుల స్వామికి నైవేద్యాన్ని సమర్పిస్తారు. మిగతా దేవతలకు జంతు బలుల్ని సమర్పిస్తారు. ఇక మూడో రోజున చంద్రపట్నం వేస్తారు. బియ్యంపిండి, పసుపు కలిపిన పదార్థంతో ఆలయాల ఎదుట ముగ్గు వేసి 4 వైపుల ముంత గురుగులు పెట్టి దీపాల్ని వెలిగిస్తారు. ఇక 4వ రోజున నెలవారం దిష్టి పూజ రోజు పెట్టిన దేవర పెట్టెను తొలగించి గట్టు సమీపంలోని కేసారం గ్రామానికి తీసుకువెళ్ళి అక్కడ నిలపడం జరుగుతుంది. దానిని తర్వాత వచ్చే జాతరకి తీసుకొస్తారు. ఇక 5వ రోజు మూల విరాట్ అలంకరణకు ఉపయోగించే మకర తోరణాన్ని తొలగిస్తారు. అలా 5 రోజుల పాటు ఈ జాతర మహావైభవోపేతంగా జరుగుతుంది. అలా తెలంగాణ రెండవ అతిపెద్ద జాతరగా పెద్దగట్టు జాతర నిలుస్తోందని చెప్పవచ్చు. సాంప్రదాయాలకు, సంస్కృతికి ఎంతో విలువనిచ్చే తెలంగాణ గడ్డపై ఈ జాతరలు అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. ఇప్పుడు బోనాల సమయం మొదలైంది. ఇక జాతర సమయం కూడా మొదలు కాబోతోంది. ఈ శీర్షిక మీకు నచ్చినట్లయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Wow.